Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Volunteerlu sakshi paper teesukovalsindena? ఏపీలోని గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నెలకు 5,000 రూపాయలు. అది తమకు ఏమాత్రం సరిపోదని దానిని పెంచాలంటూ గతంలో వాలంటీర్లంతా రోడ్డెక్కారు, ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనం పెంచలేదు. వాలంటీర్ పోస్ట్ అనేది ఉద్యోగం కాదని, కేవలం ప్రజలకు చేసే సేవ అని, అందుకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత వాలంటీర్లలో ఉన్న అసంతృప్తి చల్లార్చేందుకు వారికి ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయిలో పురస్కారాలు ఇస్తున్నారు. సేవా వజ్రం, సేవారత్నం పేరుతో వాలంటీర్లకు నగదు బహుమతులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం జీవ విడుదల చేసింది. ఈ పెంపుదల నామ మాత్రమే అయినా ఆ డబ్బుతో వాలంటీర్లు ప్రతిరోజు న్యూస్ పేపర్ వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇతరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి వాలంటీర్ న్యూస్ పేపర్ చదవాలని, ఎప్పటికప్పుడు పథకాల అమలులో జరుగుతున్న మార్పులను ప్రజలకు వివరించాలని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లు 2.66 లక్షల మంది ఉన్నారు. అంటే వీరంతా పత్రికలు చదవడం కోసం నెలకు 5.32 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందన్నమాట. ప్రభుత్వం పేపర్ వేయించుకునేందుకు బిల్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా వాలంటీర్లంతా ఏ న్యూస్ పేపర్ వేయించుకుంటారో అందరికీ తెలుసు. సాక్షి సర్క్యులేషన్ పెంచేందుకే వాలంటీర్లకు ప్రభుత్వం 200 రూపాయలు చెల్లిస్తోందని, అది తిరిగి సాక్షి యాజమాన్యానికి చేరుతుందని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు ప్రతిరోజు సాక్షి పేపర్ వేయిస్తున్నారని, ఇప్పుడు క్రొత్తగా ప్రతి వాలంటీర్కి అదే పేపర్ కొనుగోలు కోసం డబ్బులు వేయడం దారుణమంటూ విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే జీవోలో ఫలానా న్యూస్ పేపర్ కొనాలని ప్రభుత్వం చెప్పలేదు, దినపత్రికల కొనుగోలు కోసమని మాత్రమే ప్రస్తావించింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ చర్చకు తావిచ్చింది.